హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సాత్విక్ క్రియేషన్స్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోవడం ద్వారా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీ ఫోన్కి మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఈ సంవత్సరం టెట్ డిఎస్సీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సురేష్ గారు తెలిపారు. 2018 డిఎస్సీలో న్యాయ వివాదాలతో నిలిచిపోయిన నియామకాలను త్వరలోనే పూర్తి చేశామని తెలిపారు. ఆదివారం కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు విచ్చేసిన మంత్రి విలేకరులతో మాట్లాడడం జరిగింది. గతంలో కొన్ని డిఎస్సీల్లో నెలకొన్న సమస్యలను కూడా త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వాలు కొత్త జూనియర్ కళాశాలలు మంజూరు చేసినా కానీ అధ్యాపక పోస్టులకు అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో తాత్కాలిక ప్రాతిపదికపై నియామకాలు జరిగాయని, కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం అనుసరిస్తోందన్నారు. కళాశాలల్లో అధ్యాపక పోస్టులను ఏ మేరకు భర్తీ చేయాలో పరిశీలించి త్వరలోనే నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు.